మోడీ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి భవిష్యత్తులో ఒకటి మాత్రం పెద్ద సవాల్ వాస్తవంగా మొన్ననే ఆ సవాల్ ఎదురయ్యి పాజిటివ్గానే అయ్యింది అదేంటంటే ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే బిజినెస్ మెన్ ఫ్రెండ్లీ పార్టీ అనేవాళ్ళు ఇంకోటి మిడిల్ క్లాస్ పార్టీ అనేవాళ్ళు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఆ కాన్సెప్ట్ చూసేది వ్యాపారవేత్తల్ని వేధించేది పన్నుల రూపంలో రకరకాలైనటువంటి పన్నుల రూపంలో బాధుడు కానీ ఇంకోటి అధికార రాజ్ వ్యవస్థ ఉండేది అంటే ప్రతి ఒక్క అధికారి వెళ్ళి షాపుల్ని టచ్ చేయచ్చు అన్నీ చూసి రావచ్చు రోజుకొక్కొక్కళ్ళు ఒక్కొక్క పెనాల్టీ లేయడం ఆ పెనాల్టీని కవర్ చేసుకోవడానికి ఎంతో కొంత లంచాలు ఇవ్వడం ఈ లంచాలను సంపాదించడం కోసం వాళ్ళు పన్నులు గట్టకుండా ఉండటం ఆ పన్నుల్ని తగ్గించుకోవడం కోసం వీళ్ళకి లంచాలు ఇట్లాగా తినేసేసేటువంటి సిస్టంకి సిస్టమ్కి కాంగ్రెస్ ఊతమిస్తే బీజేపీ టైంలో ఏంటంటే అధికారుల వేధింపులు కొంత తక్కువ ఉండే అందుకని బీజేపీని మధ్యతరగతి కానీ వ్యాపార వర్గాలు కానీ అంగీకరించాయి అయితే మొన్నటిసారి మోడీ పవర్లోకి వచ్చాక మాత్రం వ్యాపారులకి అధికార రాజ్య వ్యవస్థ అయితే లేదు కానీ వసూళ్ల వ్యవస్థ మాత్రం భారీగా పెరిగింది దానికి సాక్ష్యం జిఎస్టీలో అంతకుముందు జీఎస్టీ రాకముందు అరవై ఐదు లక్షల మంది పన్ను కడుతుంటే ఇప్పుడు కోటి ఇరవై నాలుగు లక్షల మంది పన్ను కడుతున్నారు ఇక్కడ అది కూడా ఏంటి ఎక్కడా పన్ను ఎగ్గొట్టడానికి అవకాశం లేదు ఉత్పత్తిదారు ఉత్పత్తిదారు నుంచి డీలర్ డీలర్ నుంచి హోల్సేలర్ హోల్సేలర్ నుంచి రిటైలర్ రిటైలర్ నుంచి మనకి ప్రతి చోట బిల్లింగ్ సిస్టమ్ నడుస్తుంది మనం వదిలేసేయొచ్చు బిల్లు కానీ ఈ బిల్లులు సిస్టమ్ అయితే రన్ అవుతుంటుంది ఆ డబ్బు చివర ఇక్కడ కడితేనే పైన వాళ్ళకి రాయితీ ఆ రాయితీ జమ అవుతుంది జిఎస్టీలో ఉన్నటువంటి డబ్బులు లేకపోతే జమ కావు దట్ మీన్స్ ఖచ్చితంగా వీళ్ళు లెక్క చూపెట్టుకోవాల్సింది అక్కడ వెయ్యి వస్తువులు ఉత్పత్తి అయితే వెయ్యి నుంచి అక్కడికి వెయ్యి వస్తాయి డీలర్ దగ్గరికి డీలర్ నుండి పది మందికి పది వందలు డిస్ట్రిబ్యూట్ అయినాయి పది వందల నుంచి ఇవి పది పది జప్పు డిస్ట్రిబ్యూట్ అయినాయి పది పది నుంచి అక్కడికి ఒకటికి దాకా ఇట్లాగ లైన్ అంతా కూడా ఓపెన్ సీక్రెట్ ఇక్కడ ఎక్కడా దాచుకోవడానికి లేదు అందులో ప్రతిదీ కూడా ఆధార అనుసంధానం అలాగే మనీ అనుసంధానం చేయడం వల్ల మ్యాక్సిమం అవకాశం లేకుండా పోతుంది అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ అయినా సరే డైరెక్ట్గా బ్యాంకింగ్ సెక్టార్కి అనుసంధానం చేయడం ఇంకోటి అన్ని బ్యాంకింగ్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ అట్లాగే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కానీ ఇవన్నీ ఒక ప్లాట్ఫామ్ కిందకి తీసుకురావడం వల్ల ఎక్కడా మిస్యూజ్ చేయడానికి అవకాశం లేదు అంటే తప్పించుకోవడానికి అవకాశం లేదు వందకి ఎనభై శాతం ప్రస్తుతానికి ఎనభై ఎనభై ఐదు శాతం అలాంటి దశలో ప్రజలు మా దగ్గర నుండి వసూలు చేస్తున్నారని కోపగిస్తారా అనేటువంటిది ఇంతకుముందు అనుకుంది బట్ మొన్నటి ఎన్నికల్లో గెలిచారు కానీ ఈ క్రమంగా అంటే ఈ కరోనా లాంటి టైంలో కష్టాల టైంలో అయితే గవర్నమెంట్ నుంచి పైసలు ఏం రావట్లేదు ఈ పన్నులు కట్టేటువంటి వాళ్ళకి ఇంకోటి వీళ్ళ నష్టం నష్టం నడుస్తూనే ఉంది ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం నుండి సాయం ఏం లేదు ఈ ఆత్మ నిర్భర్ భారత్ లాంటి చోట్ల అప్పులే ఉచితాలు ఏం లేవు ఏది ఈ మధ్యతరగతికి వ్యాపారవేత్తలకి ఆ కారణంగా వ్యతిరేకత అయితే వ్యక్తమవుతోంది బట్ అది ఓటుగా మారుతదా నెగిటివ్గా ఏంటి అనేటువంటిది నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే చూడాల్సింది